ఈ యొక్క సాయంకాల సమయంలో ఇటు విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రం చేయబద్దలమై ఉన్నాం. మీరందరూ బాగున్నారని, అదేవిధంగా మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ టైంలో ఏంటంటే మిమ్మల్ని అందరినీ దర్శించాలని, మీ అందరూ బాగుండాలని, మీ అందరూ సంతోషంగా ఉండాలని, యాక్చువల్లీ మీ అందరి ఇళ్ళకు వచ్చి కలిసి ప్రార్థన చేయాలని, మిమ్మల్ని అందరినీ పరామర్శించాలనే ఆలోచన ఆశ మాకు ఉన్నప్పటికీ కొన్ని విధాలుగా మేము మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాం. లాక్డౌన్ కారణంగా రాలేకపోతున్నాం. కానీ ఒకటి దేవుని కృప ఏంటంటే ఇటు విధంగా లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చక్కనైన అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. నిజంగా ఇది అద్భుత కార్యమనే నేను తలుస్తున్నాను. ఇది కేవలం దేవుని కృపనే నేను తలుస్తూ ఉన్నాను. సో ప్రత్యేకంగా మీ అందరి ఇళ్ళకి రాలేకపోయినప్పటికీ లైవ్ ద్వారా వచ్చి మిమ్మల్ని కలుసుకొని ఇటు విధంగా సంతోషంగా మీ అందరితో మాట్లాడడానికి దేవుడు చక్కనైన కృపను మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించబద్దలమై ఉన్నాం. ఈరోజు సాయంకాల సమయంలో ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యలేఖన భాగాలని కొద్ది క్షణాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. దయచేసి గమనించి దేవుని సన్నిధిలో అందరు కూడా, నేను మీ అందరికి కూడా తెలుసు 7 o'clockకి మనం లైవ్కి వస్తాం. కానీ అనేక మంది లైవ్ చెప్తున్న కారణాన నేను 7:30కి దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈరోజున 7:30కి నేను ప్రారంభించడం జరిగింది. దయచేసి గమనించాలి, ఈ టైం మార్పుని దయచేసి మీరు అందరూ గమనించాలి. తర్వాత నిన్నటి దినాన మనం కొన్ని మాటలను మనం ధ్యానం చేశాం. ఆ మాటల్లో అనేకమైన సత్యాలను మనం తెలుసుకొని ప్రత్యేకంగా దేవుని కొరకు సాక్షిగా మనం అందరం ఉండడానికి దేవుడు మనకు ఒక చక్కని అవకాశాన్ని దేవుడు దయచేశాడు. అందుని బట్టి దేవుని కొందనాలు తెలియపరచబద్దలమై ఉన్నాం. సో ప్రత్యేకంగా నిన్నటి దినాన కొన్ని సత్యాలను మనం తెలుసుకున్నాం. విశ్వాసంలో మనం ముందుకు కొనసాగాలని, సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని కొన్ని మాటలు తెలియపరిచాను. ఎందుకంటే నిశ్చయముగా నీ రోగములను నా రోగములను ప్రభు భరించాడు. మరి ఆయన కొరకు మనం ఏం చేయగలం? ఏం చేయగలమంటే మనం ఏమిచ్చినా కూడా మన రుణం, ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఎన్నోసార్లు నేను ఇదే మాట మీకు చెప్తూ ఉంటాను, ఏమిచ్చినా కూడా నీ రుణం తీర్చుకోలేము ప్రభువ. మరి ఏమి ఇవ్వాలి? మన నుంచి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? వెండినైనను బంగారమునైనను ఆయన కోరుకోవట్లేదు. దావీదైతే అంటాడు, అయ్యా బలులనైనను నైవేద్యములైనను నువ్వు కోరువాడు కాదు, కాబట్టి విరిగి నలిగిన నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానని దావీదు మాట్లాడటం జరిగింది. కాబట్టి మనము ఆయన చేసిన మేలుని బట్టి ఆయనకు కృతజ్ఞతగా మనం బ్రతుకుతూ, ఆయనకు సాక్షులుగా మనం జీవిస్తూ, ఆయన నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశంలో చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే తప్పిపోతూ ఉంటూ ఉంటాం. కాబట్టి మనం దయచేసి గమనించాలి, దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయనకు సాక్షిగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్దేశాలలో మనం పలుమార్లు తప్పిపోతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ఈ వాక్య సందేశాన్ని ప్రారంభించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశాన్ని ప్రారంభిద్దాం. దయచేసి గమనించాలి. రైట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ కొందనాలు. మీ వాక్య లేఖన భాగాలు మేము ధ్యానించబోతుండగా మీ వాక్యము ద్వారా మీరుండి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ పొందుకోమని, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ మీ దయగల ఆస్తాలు కప్పచేతూ మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని, ప్రత్యేకమైన దీవెను కుమ్మరించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సో రైట్, ప్రత్యేకంగా ఇక్కడ ఈ విషయాలు మనం గమనించినట్లయితే, నేను దినాన్ని నేను చెప్పాను, సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించాలని, ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించాలని, విశ్వాసం ఎక్కడ సడిలిపోకూడదని నేను మీకు తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా ఇస్రాయేలీ ప్రజలు ఏం చేశారంటే, మేలు పొందుకున్న తర్వాత దేవుడిని మర్చిపోయారు వాళ్ళు. ఎప్పుడైనా సరే మనం మేలు పొందుకున్న దాకానే దేవుడు వెంటబడతా ఉంటాం. మరి ఎందుకయ్యా చర్చికి రావట్లేదంటే, వాళ్ళు మళ్ళీ ఏం మనం వాడే మాట ఏంటి? ఎందుకు ఏదైనా ఒక మేలు కోసం మనం చర్చి చుట్టూ తిరిగి మేలు పొందుకొని తర్వాత చర్చికి మానేస్తుంటాం? ఎందుకయ్యా మానేసి, చర్చికి ఎందుకు మానేసావయ్యా అంటే, ఒకటే ఒక మాట మనం చెప్పే ఒకటే ఒక సిల్లీ రీజన్ ఏంటంటే, బిజీ అయిపోయాం. ఎందుకంటే అవసరం తీరిపోయిన తర్వాత ప్రభుత్వం మనకు సంబంధం లేదు బేసికల్గా ఎప్పుడైనా సరే. సో ఇటు విధంగా అనేక మంది ప్రజలు ఇలాగనే చేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మేలు చేసినప్పుడు ఆ మేలును మర్చిపోయి బ్రతికే వ్యక్తిలాగా నువ్వు ఉండకూడదు. నీవైనా సరే, నేనైనా సరే, దేవుడు మేలు చేస్తే దేవునికి వ్యతిరేకంగా తిరిగే వ్యక్తుల్లాగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు చేసిన తప్పు, మెయిన్ తప్పు అదే.
ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే దేవుని మేలు పొందుకున్న తర్వాత దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం మొదలుపెట్టేశారు. దేవుని మేలు పొందుకున్న తర్వాత దేవుని వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని ఎన్నో సార్లు శ్రమలు వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. అందుకనే 600,000 మంది ఐగుప్తు దేశంలో నుంచి 600,000 మంది ప్రారంభమైతే దాంట్లో చేరింది ఆ కానాను దేశానికి చేరింది ఇద్దరు వారెవరే అంటే మనందరికీ కూడా తెలుసు, కాలేబు యెహోషువ వాళ్ళిద్దరు చేరిన విధానాన్ని చూస్తున్నాం. మరి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే మధ్యలోనే రాలిపోయారు. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనేక మంది ఉండొచ్చు, క్రైస్తవుడు నేను పేరు చెప్పుకునేవాడు అనేక మంది ఉండొచ్చు. కానీ నేను చాలాసార్లు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటాను. నేను సార్దీసు సంఘంతో దేవుడు చెప్పిన మాటని పలుమార్లు మీకు జ్ఞాపకం చేస్తుంటాను. ఆయన ఏం చెప్పాడంటే నీవు జీవించుచున్నావు అనే పేరే కానీ నీవు మృతుడివే అని చెప్పాడు. ఈ మాటను మనం గమనిస్తే మనము క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉంటాం కానీ మనం దేవుని దృష్టికి క్రైస్తవులం కాదు. నేను చాలాసార్లు ఈ మాట చెప్తుంటాను, నీవు క్రైస్తవుడని నువ్వు చెప్పుకుంటే ఆయన నడిచిన మార్గంలో నడవాలా. నువ్వైనా నేనైనా ఆయన నడిచిన మార్గంలో ఆయనలాగా ప్రేమించే విధంగా, ఆయనలాగా క్షమించే విధంగా, ఆయనలాగా పరిశుద్ధంగా జీవించే విధంగా, ఆయనలాగా పాపము లేని వ్యక్తిగా జీవించే విధంగా మనం అట్టి విధంగా మనం జీవించాలి. సో ఈ అన్ని లక్షణాలు లేకుండా నేను క్రైస్తవరాలంటే ప్రయోజనం ఏమి లేదు, దయచేసి గమనించాలి. సో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు జీవించుచున్నావు అనే పేరే కానీ నువ్వు మృతుడివి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో మనం క్రైస్తవులుగా క్రీస్తువులే మనం బ్రతకాలి, క్రీస్తువులే మనం జీవించాలి. మన హృదయం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మారటానికి వీల్లేదు. సో ఇజ్రాయెల్ ప్రజలు మేలు పొందుకున్న తర్వాత వ్యతిరేకం తిరిగారు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మేలు పొందుకున్న తర్వాత వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఈ రోజున ఆ స్థితిలో నీవు నేను ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ప్రభువుకి సాక్షిగా బ్రతుకుతూ ఆయన మీద విశ్వాసం ఉంచుతూ మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా ప్రతినిత్యము ఆయన చేసిన మేలుని బట్టి స్తుతించే వారుగా మనం ఎల్లప్పుడూ ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దావీదు మాట్లాడుతూ అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దని చెప్పేసి అంటాడు కదా. సో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి, మన శరీరంతో మనం చెప్పుకోవాలి. ప్రార్థన చేసే సమయం వచ్చేసరికి ఏం చేస్తావులే కొద్దిసేపు కూర్చో, ఏం చేస్తావులే కొద్దిసేపు మొబైల్ చూసుకో, లేకపోతే ఏం చేస్తావులే కొద్దిసేపు ఆ పనులు ఉన్నాయి కదా ఈ పనులు ఉన్నాయి కదా చూసుకో అన్నట్టుగా మన శరీరానికి నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే మనకు నచ్చినట్టుగా మనం జీవించడం కాదు, మన శరీరం అనుకున్న విధంగా మనం నడవటం కాదు. మన శరీరము ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడో ఆ పనిని మన శరీరం చేత మనం చేపించాలి. ఇది దేవుని ఉద్దేశం. సో ఈ విషయాల్లో చాలాసార్లు మనం తప్పిపోతూ మనం మన హృదయ కాఠిన్యం కలిగి మేలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. అందుకనే ఇజ్రాయెల్ ప్రజల్లో అనేక మంది ఆ యొక్క కానా దేశంలో ప్రవేశించలేదు. ఒకవేళ ఈరోజు నీ హృదయం ఎలా ఉందో ఒకసారి నువ్వు గమనించుకో. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా కనుక ఉన్నట్టే ఇప్పుడే విడిచిపెట్టడం చాలా మంచిది. ఎందుకంటే దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. ఎందుకండి కోపం రాదా? ఎన్నో మేలు చేసి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన ఆ సెలవు ఆ శ్రమను అనుభవించి ఆయన లోకంలో ఉండి నీ కొరకు నా కొరకు మాదిరికరమైన జీవితాన్ని జీవించి నిన్ను నన్ను విడిపించడం కోసం, నీ పాపం నుంచి నా పాపం నుంచి విడిపించడం కోసం ఆయన కలవరి సిలువలో బలైతే ఆయన కోపం ఉండదా? కోపం రాదా? ఆయనకు బాధ అనిపించదా? మనం చేసే పనులన్నిటికీ ఎన్నోసార్లు మనం చేసే పనులన్నిటికీ ఆయన సహించినప్పటికి కూడా నువ్వు ఇంకా బుద్ధి తెచ్చుకోవా? ఇజ్రాయెల్ ప్రజలు మార్పు పొందలేకపోయారు. ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు. ఈ రోజున దేవుడు మనల్ని కూడా బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు. బుద్ధి రాదా? మనం దేవుడు కొంచెం మనకి ఇచ్చాడు కదా, కనీసం మైండ్ ఇచ్చాడు కదా, ఆలోచించాలి కదా. సో దయచేసి గమనించండి, హృదయ కాఠిన్యాన్ని తొలగించేసి ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున ప్రభు మనతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రత్యేకంగా దేవుని యొక్క కోపము ఏ సమయాల్లో రగులుకుంటుందంటే, ఈ రోజున అంశము దేవుని యొక్క కోపము ఏ సమయాల్లో రగులుకుంటుందంటే, ఒకటి, మేలు పొందుకున్న తర్వాత నీ హృదయ కాఠిన్యం అయితే ఆయన కోపం రగులుకుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నటి దినాన మనం ఆదివార దినాన ధ్యానం చేసినటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల గురించి ధ్యానం చేసినటువంటి హెబ్రిల్ గ్రాసిన పత్రిక 3:16 3వ అధ్యాయం మొత్తాన్ని కూడా మనం గమనించాం. సో వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకున్నారు. మీలో ఎవరైనా సరే అటు విధంగా కఠినమవుతారేమో ఒకసారి గమనించండి అని అపోస్తలైన పౌలు ద్వారా దేవుడు హెచ్చరించిన విధానాన్ని మనం గమనిస్తా ఉన్నాం. సో పాపానికి దూరంగా ఉండాలని, పాపం చేసినప్పుడు దేవుడు సహించరని నిన్నటి దినాన్ని మనం గమనించాం. ఆ పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే పాపము నిన్ను దేవుణ్ణి వేరు చేస్తుంది. ఈ వేరయ్యే విధానం నీలోకి రాకుండా
ప్రభువుకి దేవునికి సాక్షిగా నీవు నేను బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని యేసు క్రీస్తులో ఆ కలువరి సిలువలో ఆ ఎలక్కడా కంటే ముందుగా గెచ్చమని తోటలో ప్రార్థన చేశాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తీసుకుని. ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఆ పాపం, నీ పాపము నా పాపం మీద ఆయన మీద మోపబడినప్పుడు ఆత్మీయమైన మరణము యేసు క్రీస్తులో వారికి కలుగుతుంది. సో ఆత్మీయమైన మరణం అంటే దేవునితో సపరేషన్ అంటారు దాన్ని, సపరేషన్ ఫ్రమ్ ద లార్డ్, ఇట్స్ కాల్డ్ ఇన్ స్పిరిచువల్ డెత్. సో ఆత్మీయమైన మరణం అనేది ఒకటి వస్తుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ పాపానికి దూరంగా ఉండేవారుగా మనం ఉంటూ ఆయన కృపాసనం ఎదుగు చేరాలని ప్రత్యేకంగా ప్రేమపూర్వకం తెలియజేస్తున్నాను. నెంబర్ టూ, రెండోది వచ్చేసరికి ఎప్పుడు దేవుని కోపం వస్తుందంటే, నెంబర్ టూ, ఆయన పనిని నిర్లక్ష్యం చేసినప్పుడు. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన చిత్తానుసారంగా ఒక ప్రణాళికతో నిన్ను నన్ను రూపొందించాడు. సో ఆయనకు ఒక చిత్తం ఉంది, ఆయనకు ఒక ఏర్పాటు ఉంది. నీవు నేను ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిలో మనం ఎదగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అది. సో అలాంటప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చకుండా చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. దానికి దేవుని పనికి చేయకుండా ఉండడం కోసం ఎన్ని రీజన్లు చెప్పమని చెబుతాం మనం, అవునా కదా? దేవుని పని చేయకుండా ఉండడం కోసం ఎన్ని రీజన్లు చెప్పమని చెబుతాం మనం. సో ఒకటి, దేవునికి కోపం ఎప్పుడు వస్తుంది అంటే హృదయ కాఠిన్యం చేసుకుని పాపంలోకి దిగినప్పుడు దేవునికి కోపం వస్తుంది. రెండోది వచ్చేసరికి దేవుని పనిని చేయడానికి నిరాకరించినప్పుడు, ఆయన ఉద్దేశాన్ని తృణీకరించినప్పుడు ఆయన కోపం వస్తుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మోషే. మోషేని దేవుడు చెప్పాడు, స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? 430 సంవత్సరాలు నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోయారు. కాబట్టి ఈ 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయినప్పుడు నీ వెళ్ళి వాళ్ళని విడిపించాలంటే ఎన్నో సాకులు చెప్పుకొచ్చాడు. ఏం చెప్పుకొచ్చాడు? ఫస్ట్ అంటాడు కదా, ఏమంటాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలంటే ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడే అంత కెపాసిటీ నాకు, సామర్థ్యత నాకు ఎక్కడుందంటాడు. నీకు సామర్థ్యత లేనప్పుడు ప్రభువు నీకు చెప్పడు కదా. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు సామర్థ్యత లేనప్పుడు ప్రభువు నీకు చెప్పడు, మరి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? సో చాలాసార్లు మనం చేసే పని ఇదే. దేవుని దగ్గరికి దేవుని పని నిమిత్తం చెప్పగానే అనేకమైన సాకులు చెబుతూ ఉంటాం మనం దేవుని పని దగ్గరకు వచ్చేసరికి. సో ఈ రోజున ఒక విషయాన్ని మనం గమనించాలి. సో మోషేతో ఆ మాట, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలు విడిపించుకొని తీసుకురామంటే ఫరో ఎదుటి నేను నిన్ను నిలబెడతానంటే, అయ్యో అంత కెపాసిటీ కలిగినోడు కాదయ్యా నేను, నీ దేవుని తెలియదా నువ్వు ఎంత కెపాసిటీ కలిగిన వాడో? నువ్వు చేయగలిగే పని కంటే ఎక్కువగా నీకు చెబుతాడు ఆయన. నీవు మోయలేని భారాన్ని నీ చేత మోగిస్తాడు ఆయన. కొంచెం ఆలోచించాలి. ఈ రోజున పరిశుద్ధత కలిగి జీవించడం, నేను చాలామంది అంటారు ఇది మాకు అయ్యే పని కాదు, యేసు క్రీస్తు అంటే దేవుడు కాబట్టి ఆయన జీవించాడు మా వల్ల కాదంటారు. పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చింది అందుకే కదా, ఆయన మనకు అనుగ్రహించింది అందుకే కదా. ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. మనం ఆత్మానుసారంగా నడవడానికి ఇష్టపడము, ఆత్మానుసారంగా మనం నడవడానికి ఇష్టపడము. శరీరం ఏం చెబుతుందో అది చేయడానికి మనం ఇష్టపడతాం. అందుకనే ఎక్కువసార్లు మనం పాపంలో పడిపోతూ ఉండేది. మోషే అదే మాట అంటున్నాడు, ఆయన ఎదుటి నిలబడి ఏం, ఆయన ఏమో ఈ గ్రేటా, దేవుడి కంటే గొప్పవాడు రాజు. సో దయచేసి మనం గమనించాలి, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి అనుకూలంగా బ్రతకాల్సిన అతను మోషే. ఫస్ట్లో అయితే గర్వంగా అనుకున్నాడు, నేను గొప్పవాడిని, నేను ఇజ్రాయెల్ ప్రజలను విడిపిస్తానన్నట్టుగా అనుకున్నాడు. మనకు తెలుసు అపోస్తలు కార్యములు 7:25 వచ్చిన ఆయన అన్నాడు కదా, ఒక వ్యక్తిని ఐగుప్తుని ఒకరిని చంపి ఇజ్రాయెల్ ప్రజలు నన్ను గుర్తుపడతారేమో, ఇజ్రాయెల్ ప్రజలను కాపాడేది నేనే, బయటికి రప్పించేది నేనే అన్నట్టుగా ఆయన మోషే ఫీల్ అయిపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే తీసుకుపోయి 40 సంవత్సరాలు నలగొట్టేలు పెట్టాడు. అవంతరం అరణ్య మార్గంలో 40 సంవత్సరాల పాటు గొర్రెలు కాసుకునే విధంగా పూర్తిగా రాజరికం స్థితి నుంచి దిగజార్చి, రాజరికం స్థితి నుంచి కిందకి పెట్టి పూర్తిగా నలగొట్టేశాడు దేవుడు. ఆ నలగొట్టిన తర్వాత అప్పుడు ఆయన అంటున్నాడు, నేను మోషే ఎదురు నిలబడడానికి నేను ఎంత గొప్ప ఉన్నాయా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. సారీ, ఫరో ఎదురు నిలబడడానికి నేను ఎంతటి వాడిని అంటున్నాడు. ఒకప్పుడేమో నేను నిలబడతా, నేను వీరుణ్ణి సూర్యుడిని అన్నాడు. తర్వాత నలగొట్టిన తర్వాత మెలకుండా అయిపోయాడు. సో ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ప్రభువు పని చేయడానికి ఎప్పుడైనా సరే, ప్రభువు దేవుని పని ఏదైనా సరే చేయడానికి నువ్వు నిరాకరించినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిరాకరించినప్పుడు దేవుడు దాన్ని మీద కోప్పడడానికి అవకాశం ఉంటుంది. సో 100 రీజన్లు చెప్పుకొచ్చాడు, ఫరో ఎదురు నిలబడేవాడిని నేను కాదు, వాళ్ళు నా మాట ఎన్నారు అన్నాడు. సరే వాళ్ళు నీ మాట ఎన్నరు కదా, నీ మాట విన్నప్పుడు నువ్వు బాధపడమాకు, నీ మాట వాళ్ళు ఖచ్చితంగా వింటారు, వాళ్ళు ఇరేటట్టు నేను చేస్తారని చెప్పేసి వాళ్ళ మోషే ముందు అద్భుత కార్యాలు జరిగించాడు. నీ మాట ఎన్నరన్నావు కదా, ఇనేటట్టు నేను చేస్తాను తర్వాత నువ్వెవడు అని చెబితే నేనేం చెప్పాలన్నాడు. మళ్ళీ నువ్వెవరు అయ్యా అని చెబితే నేనేం చెప్పాలంటే నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పేసాను అన్నాడు.
ఓకే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్లో అంటున్నాడు, మళ్ళీ అంటున్నాడు, నా వల్ల కాదు నోటి మంది, నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను, నీ వల్ల కాని పని ప్రభువు నీకు చెప్పడు, నీ వల్ల కాని పని ప్రభువు నీకు ఎప్పుడు చెప్పడు. దయచేసి గమనించాలి. సో మోషే ఆ మాట మాట్లాడినప్పుడు ఇమీడియట్గా ప్రభు అన్నాడు, నోటి బంధం లేకపోతే నీకేమయ్యా అని ప్రభు మోషే మీద కోపడ్డాడు. ఇన్నిసార్లు ఇసుకిస్తూ ఉంటే మనం బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్టే నిర్గమాకాండము 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి మోషేని పంపించే విధానాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత దేవుడు మోషే మీద కోపడ్డాడు. చూడండి 4వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 4 వర్స్ 14. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలగనని నేను ఎరుగుదును, ఇదిగో అతడును నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయం ముందు సంతోషించును. సో ప్రభు మాట్లాడతాడు, ఇన్ని చెప్పినా కూడా ఒకవేళ ఇసుకిస్తే దేవుడు ఒప్పుకునేది లేదు. నేను మరలా మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుని యొక్క మాటను మనం విని ఆయన యొక్క పరిచర్యలో మనం స్పష్టంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేయడానికి ఏ రకంగా కూడా మనం ఆటంకపరచకూడదు. ఎందుకంటే ఈ జీవితం ఏదైతే ఉందో ఇచ్చాడో దేవుడు, అది కేవలం దేవుని ద్వారా కలిగిందని మాత్రమే మనం గుర్తించాలి. సో అంతేకాదు కానీ అందుకని అపోస్తలుని పౌలు అంటాడు కదా, ఏమంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప వల్లనే ప్రభు అని. సో ఈరోజున నీవు నేను ఎందుకు అనలేకపోతున్నావు అన్నమాట, ప్రభువా ఈ జీవితం నేను బ్రతుకున్నానంటే కేవలం నీ కృప ప్రభువా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రభు అని ఎందుకు అనలేకపోతున్నాం మనం. కానీ దావీదు ఇదే మాట అనగలిగాడు. నేను ఒక మాట చెప్పినా, దావీదు అంత ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి కారణం ఏంటంటే ఒకటి, దావీదు చేసే పని ఏంటంటే 143వ కీర్తన 10వ వచనంలో అంటాడు, దేవా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పించమని అడుగుతాడు. ఈరోజు మనం అడగగలిగే వాళ్ళగా ఉన్నామా, దేవా నీ చిత్తాన్ని నేను నెరవేర్చే వాళ్ళకి నన్ను ఉంచు ప్రభు అని. సామ్ నెంబర్ 143:10 ఎంత స్పష్టంగా దావీదు ఎన్నో మాటలు మాట్లాడాడు, దేవా దావీదు హెచ్చించినట్టు నన్ను కూడా హెచ్చించమని. మరి దావీదు దేవుని యొక్క హృదయానుసారంగా నడిచాడు, మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన మైండ్లో ఏదైతే ఉందో ఆయన చిత్తానుసారంగా ఆయన నడిచాడు. మరి మనం కూడా మనం నడవాలి కదా, మనం ఏంటంటే మనం ఆయనలాగా నడవము, మనం ఏంటంటే ఆయనలాగా జీవించము. కానీ మనం ఏం చేయాలంటే మనకి మాత్రం ఆశీర్వాదాలు వస్తూ ఉండాలి. మోషే చూడండి, మోషేకి ఎన్నిసార్లు దేవుడు చెప్పినా కూడా అన్నిసార్లకి ఆటంకాలు కంప్లైంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈరోజున దేవుడు నిన్ను దీవించి, దేవుడు నీకు మంచి ఆయురారోగ్యాన్నిచ్చి, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు, నీవు ఎటువంటి విధంగా కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయనకు తెలుసు, ఆయన ఏర్పరచుకున్న దేవునికి తెలుసు నీతో ఏం చేయించాలనేది. సో దేవుని కోపం చూసారా, మోషే మీద రగులుకుని చూసారా, దేవుని కోపం రగులుకుంది. దేవుడు ఎప్పుడెప్పుడు కోపపడతారంటే దేవుడు విడిపించిన తర్వాత, నిన్ను నన్ను పవిత్రపరిచిన తర్వాత, ప్రభువుకు సాక్షిగా బ్రతకమని చెప్పినప్పుడు నీ హృదయం కఠినపరుచుకుంటే దేవుడు కోపపడతాడు. రెండవ దశరికి ఆయన పనిని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కోపపడతాడు. సో దయచేసి గమనించాలి, ఆయన పనిని మనం నిర్లక్ష్యం చేసేవారంగా మనం ఎప్పటికీ ఉండకూడదు. మనం నెంబర్ 3, మూడో దశరికి ఆయన సామర్థ్యము, ఆయన శక్తి మీద మనము సంకోచించినప్పుడు, అనుమానపడినప్పుడు, లేకపోతే ఆయన శక్తి మీద మనం ఆధారపడకుండా విశ్వసించకుండా మనము దిగజారిపోయినప్పుడు ఆయన మన మీద కోపపడతాడు. మనందరికీ కూడా చాలా సుప్రసిద్ధమైన లేఖన భాగం 78వ కీర్తన. నేను పలుమార్లు ఈ 78వ కీర్తనను నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, అయినా కూడా ఈ 78వ కీర్తన ద్వారా ఒక మాటని నేను మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. దయచేసి గమనించాలి. సో దేవుడు ఆ 78వ కీర్తనలో ఎన్నో మాటలు చెప్పాడు. ఆ ఇజ్రాయేల్ ప్రజలకి ఎన్నో విధాలుగా దేవుడు ఆశీర్వదించడమే కాకుండా, దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచడమే కాకుండా ఎన్నో మేలును చేశాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఆ మేలును మర్చిపోయారు. ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. 78వ కీర్తనలో 4వ వచనం చూడండి, 3-4 వచనాలు, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను, యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యక్రియములను దాచకుండా
వాటిని వారి పిల్లలకు మేము చెప్పదము. ఆయన యెహోవాతో దేవుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, ప్రభువా మీరు చేసిన అద్భుత కార్యాలను మా పిల్లలతో మేము చెప్తామనంటే, వాళ్ళు మేల్ను పొందుకున్న తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ చూడండి 10వ వచనం చూడండి, 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి, 7వ వచనం కూడా, 6వ వచనం నుంచి కూడా, వారు యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరము వారిని పోలి ఉండకయు. వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను, మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపవలనని వారికి ఆజ్ఞాపించును. విండ్లును పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించకపోయిరి. సో ఎన్ని మేలు చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా పితరులు చెప్పారు, ఏమని చెప్పారు, రే పలానా విధంగా మనం బ్రతికితే పలానా విధంగా మన మీదకి శాపాలు వస్తాయి, లేదా పలానా విధంగా మనం బ్రతికితే దేవునికి సాక్షిగా మనం జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తాయని పితరులు తెలియపరిచారు. తెలియపరిచినప్పటికి కూడా దేవుని యొక్క మాటలకు లోబడక, దేవుని యొక్క వాక్యానుసారంగా నడవక దేవుని యొక్క శాపాన్ని మీదకి తెచ్చుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఒకసారి మనం గమనించండి. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు అన్ని మేలు చేశాడని చెప్పినప్పటికీ, ఇక్కడ చూడండి 19వ వచనం చూడండి, 19వ వచనం ఇంతకు ముందు కూడా నేను వారు తిరుగుబాటు చేశానని చెప్పాను. సామ్ నెంబర్ 78:19, 78వ కీర్తన 19వ వచనం చూడండి, ఈ అరణ్యంలో దేవుడు మాకు సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడరు. వాళ్ళు ఎన్ని మేళ్ళు చేసినా కూడా వారు దేవుని యొక్క సామర్థ్యత మీద, దేవుని యొక్క శక్తి మీద వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోయారు. వాళ్ళు ఈ రోజున ఇదే బ్రతుకు మనం బ్రతుకుతున్నామేమో. దేవుడు ఎప్పుడు కోపడతాడంటే, నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు దేవుడు, నీకు ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి రక్షించాడు, ఎన్నోసార్లు నీ కుటుంబ సమస్య నుండి విడుదల కలిగి చేశాడు, ఎన్నోసార్లు అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల కలిగి చేశాడు, ఎన్నోసార్లు నీ బిడ్డల జీవితంలో మేలు చేశాడు, నీ జీవితంలో మేలు చేశాడు, అద్భుత కార్యాలు నీ జీవితంలో చేశాడు. అయినప్పటికి కూడా ఈ రోజున ఆయన విశ్వాసంలో మనం సంకోచిస్తున్నాం. ఇది ఇప్పుడు శ్రమల దినాల్లోనే ఆయన అంటాడు కదా, ఎవరు రెండో దొంగ అంటాడు కదా, మొదటి దొంగ ఏమంటాడు, మొదటి దొంగ అని ఎందుకన్నా అంటే రెండో దొంగని గురించి మనం చెప్తాం కాబట్టి. మొదటి దొంగ ఏమన్నాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను రక్షించు, ఇన్నిసార్లు చేస్తే, ఇన్నిసార్లు అద్భుతకార్యం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు తిరిగి పరిచర్య చేస్తే, అన్నిసార్లు అద్భుతకార్యం చేస్తే, బుద్ధి లేదా నీకు, ఇంకా నువ్వు దేవుడు అని అడుగుతున్నావు, సరే అతనికంటే బుద్ధి లేదు, మరి నీకేమైంది, ఇన్నిసార్లు దేవుని యొక్క సామర్థ్యతను చూసి, ఇన్నిసార్లు దేవుని యొక్క మేలు పొందుకొని ఇంకా అదే బలహీనతలో బ్రతుకుతావా, ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడు ఎప్పుడు కోపడతాడంటే, కఠిన హృదయం కలిగి పాపంలో జీవించినప్పుడు దేవుడు కోపడతాడు. రెండోదశరికి దేవుని పనిని నెరవేర్చే విధంలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంలో నువ్వు ఒకవేళ సంకోచిస్తే ఆయన కోపడతాడు. ఈ రోజున మూడోదశరికి ఇక్కడ కూడా అంటున్నాడు, ఆయన యొక్క సామర్థ్యతను, ఆయన యొక్క శక్తిని సంకోచిస్తే, అనుమానిస్తే ఆయన మన మీద కోపడతాడు. మనకు అనిపించదా, ఎన్నోసార్లు మేలు చేసి, ఎన్నోసార్లు దీవెనలు చేసి, దీవించి ఆశీర్వదిస్తే ఈ రకంగా మాట్లాడతారా? సో అక్కడ వాళ్ళు అతను చెప్పిన మాటను బట్టి వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోయారు. తర్వాత వాళ్ళ మీద దేవుని కోపం రగులుకుంది. 31వ వచనం చూడండి, 31వ వచనం చూడండి, 78వ కీర్తన 31వ వచనం చూడండి, సామ్ నెంబర్ 78:31, దేవుని కోపము వారి మీద దిగను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను, ఇశ్రాయేలులో యవనులను కూల్చను. ఎంత ప్రాణ నష్టం జరిగింది చూడండి. నేను ఆదివారం కూడా అదే చెప్పుకున్నాం మనం, ఇజ్రాయేల్ ప్రజల్లో 600,000 మంది ఏమైపోయారు, 40 సంవత్సరాల్లో 600,000 మంది ప్రజలు ఏమైపోయారు, దేవుని యొక్క శాపానికి గురయ్యారు. ఈ రోజున కరోనా వైరస్ కాదు, ఇంతకంటే పెద్ద రోగాలని, చనిపోయే వాళ్ళని, మనల్ని యాక్సిడెంట్లో నుంచి, ఎన్నో యాక్సిడెంట్లో నుంచి మనల్ని కాపాడి మనల్ని దీవించాడు ఏసై మనల్ని. ఒక విషయం చెప్పనా, చాలామంది యాక్సిడెంట్ దగ్గరకు పోయి, యాక్సిడెంట్ అయిన తర్వాత, యాక్సిడెంట్ కాకుండా బయటికి పడితే, అమ్మయ్యా దేవుడు నా ప్రాణాన్ని కాపాడని చెప్తారే. ఈ రోజున యాక్సిడెంట్ దాక్కుని నేను బానిలేదు, ఎంతో పెద్ద పెద్ద రోగాలతో, కరోనా వైరస్తో బాధపడుతూ హాస్పిటలైజ్ అయ్యి ఎంతో బాధపడతా ఉంటే, ఆ స్థితికి దేవుడు నిన్ను తీసుకోలేదు. నువ్వు గొప్ప ధన్యుడు కాదా, దేవుడు నీకు చేసిన మేలు కాదా అది? సో ఒక విషయాన్ని మనం గమనించాలి,
ఎప్పుడు కూడా ఆయన సామర్థ్యం, ఆయన గొప్ప సర్వశక్తి మంత్రుడు, ఆయన శక్తికి తిరుగులేదు. ఆయన ఈ ప్రపంచాన్నే ఆయన చేశాడు, తయారు చేశాడు. ప్రపంచమంతా కూడా, సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడి జీవించాల్సిందే. సృష్టి అంతా దేవుని మాటకు లోపడుతుంది కదా. నేను మొన్న కూడా చెప్పాను కదా, సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోపడుతుంది. కానీ ఆయన చూసి ఈయన ఎట్టివాడో అనుకున్నారు ప్రజలందరూ. చూసి ఆ సముద్రాన్ని నిమలపరిచినప్పుడు, ఆ పరిస్థితులన్నీ మార్చినప్పుడు ఈయన ఎట్టివాడో అనుకున్నారు వాళ్ళు. గుర్తు వాళ్ళు, వాళ్ళకి అర్థం కాలే. మరి ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదా? ప్రజలకంటే, అక్కడున్న ప్రజలకంటే ఆయన సముద్రాన్ని గద్దించినప్పుడు కానీ, గాలిని గద్దించినప్పుడు కానీ అవి నిమ్మలం అయిపోయినాయి. ఈయన ఎట్టివాడో అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకుంటే తప్పులేదు, మరి నీకేమనిపిస్తుంది? ఈయన కూడా ఎట్టివాడు అని చెప్పేసి నీకు ఇంకా దేవుడు అనిపిస్తుందా? ఇన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా దేవుడు గొప్పవాడు అన్న సంగతి నీకు అర్థం కాలేదా? దయచేసి గమనించండి, ఆయన శక్తి సామర్థ్యతల పైన ఎప్పుడు కూడా మనం అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఆయన శక్తి సామర్థ్యతల మీద మనం దిగజారిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు చేసిన ఆ పనికి అవమానాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. ఎంత అవమానం అది! 600,000 మంది బయలుదేరి ఇద్దరే దేవుని రాజ్యంలో ప్రవేశ ఆ కానాన్ని దేశంలో ప్రవేశించడం ఎంత అవమానకరమైన విషయం ఒకసారి మనం గమనించాలి. సో దయచేసి గమనించండి, దేవుడు నీకు కలుగు చేసినటువంటి విడుదల నువ్వు కలిగి ఉండి, కఠిన హృదయం కాక కలిగి పాపం లేకుండా జీవించాలి. రెండోదశరికి ఆయన పని చేయడానికి ఇష్టపూర్వకంగా మనం ముందుకు కొనసాగాలి. మూడోదశరికి ఆయన శక్తి సామర్థ్యతల పైన ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మకం ఉంచి ముందుకు కొనసాగాలి. నేను చాలాసార్లు ఇదే మాట చెప్తుంటాను, యెహోవా యందు నమ్మకం ఉంచి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారని. వాళ్ళు భయపడరు. దేవుని మీద భరోసా ఉంచిన వాళ్ళు, దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు కొనసాగే వాళ్ళు ఎప్పుడు భయపడరు. వాళ్ళు దీవించబడతారు వాళ్ళు. సో ప్రతి ఒక్క విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. దేవునికి సాక్షిగా మనం బ్రతకగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడు. దయచేసి గమనించాలి. సో దేవుని కోపము రాకుండా ఉండాలంటే, ఆయన శాపము నీ మీదకి రాకుండా ఉండాలంటే, దేవునికి సాక్షిగా నువ్వు బ్రతుకుతూ ఆయన సామర్థ్యతను గ్రహించి నీ స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారపడుతూ ప్రభువుకి సాక్షిగా బ్రతకగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. నెంబర్ ఫోర్, ఆయన మందిరాన్ని ఆయన ఆరాధనను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన మందిరాన్ని, ఆయన ఆరాధనను మనం నిర్లక్ష్యం చేయకూడదు. సో రెండవ దినవృత్తాంత గ్రంథంలో దూసరా ఇతిహాస్ 29 అధ్యాయం, అక్కడ రెండవ దినవృత్తాంత గ్రంథంలో 29వ అధ్యాయంలో 6-9 వచనాలు కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. నేను నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను, దయచేసి గమనించాలి. సో నాలుగో మాట ఏంటంటే, దేవుని మందిరాన్ని, ఆరాధనను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే దేవుడు కోపం వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను కదా, దేవుడు ఒప్పుకోడు, దేన్ని సహిస్తారు కానీ ఆయన సన్నిధిని నిర్లక్ష్యంగా ఉండకూడదని చాలాసార్లు దేవుడు మనల్ని హెచ్చరించాడు కదా. సో ఆదివారపు ఆరాధనలోనే కాదు, అంటే దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ, లేకపోతే దేవుని యొక్క ఆరాధన నిర్లక్ష్యం చేయడం కానీ మనం చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసి, యూదా వాళ్ళు ఆ టైంలో హిజ్కియా పరిపాలన చేస్తామన్నాడు. హిజ్కియా పరిపాలన చేసినప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు చూడాలి. హిజ్కియా యొక్క పితరులు ఉజ్జియా తర్వాత యోతాం అనే రాజు వచ్చాడు. అంటే ఉజ్జియా కొడుకు యోతాం వచ్చాడు. యోతాము తర్వాత ఆహాజు వచ్చాడు. ఆహాజు తర్వాత ఈ యొక్క హిజ్కియా పరిపాలన. ఉజ్జియా తర్వాత యోతాము తర్వాత ఆహాజ్ వచ్చాడు. ఆహాజ్ యొక్క కుమారుడు ఈ హిజ్కియా. ఉజ్జియా పరిపాలన బాగా చేశాడు. ఉజ్జియా దేవునికి అనుకూలంగా బ్రతికి సంతోషంగా జీవించాడు. లాస్ట్లో తప్పిపోయాడు, అది వేరే విషయం. అది తను సంతోషంగా దేవునితో సహవాసం చేసినంత కాలం ఉజ్జియా దీవించబడ్డాడు. తర్వాత తన కుమారుడు యోతాము తర్వాత ఆహాజ్ వచ్చినప్పుడు దేశాన్ని భ్రష్టు పెట్టించేశారు. ఆ యొక్క యూదా రాజ్యము, యూదా దేశం అనేది దేవుని రాజ్యం. అది దేవుని రాజ్యంలో దేవునికి మాత్రమే స్థలం ఇవ్వాలి. కానీ వాళ్ళు దేవునికి కాకుండా వాళ్ళు ఏం చేశారు, విగ్రహాలను పెట్టి పూజించడం మొదలు పెట్టేశారు. ఈరోజు దయచేసి గమనించాలి, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు.
సో విగ్రహాలు పెట్టి పూజ చేయడం మొదలు పెట్టేశారు. దేవుని మందిరాలు తాళాలు వేసేశారు. ఎంత దౌర్భాగ్యది. నిజంగా నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా, ఈ లైవ్కి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా, మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నాకు తెలియదు, లైవ్కి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా నేను ముందుగానే తీసి పెట్టుకున్నాను. నేను దేవుని యొక్క సిద్ధపరచుడు నాకు ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు లైవ్కి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఒక 3 నెలల నుంచే నేను లైవ్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈరోజు అది ఉపయోగపడుతుందని నేను నిజంగా అనుకోవాలి. అసలు ఈరోజు ఈ రకంగా ఉపయోగపడుతుందని నేను అనుకోవాలి అసలు. సో దేవుని కృప నిజంగా, ఎందుకంటే ఆ రోజున వాళ్ళందరూ దాన్ని పాడు చేసేసి దేవాలయం అంతటిని పాడు చేశారు, మందిరాలు పూజ చేశారు. ఈ రోజున నిజంగా అద్భుత కార్యం ఏంటో తెలుసా, మన దేవుని సరిది మన మందిరం మూత పట్టలేదు. ఆదివారం వస్తే యథావిధిగా సర్వీస్ జరుగుతుంది. ఎంత గొప్ప అద్భుత కార్యం చూడండి. మనుషులెవరు లేకపోవచ్చు, ఎవరున్నా లేకపోయినా దేవుని సరిది ఆగట్లేదు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక ఒక మాట చూడండి, నేను ముగించేస్తున్నాను, దయచేసి గమనించండి. బైబిల్ కనుక ఉంటే 29వ అధ్యాయము దూసరా ఇతిహాస్ 2వ దినవృత్తాంత గ్రంథములు బుక్ ఆఫ్ 2 క్రానికల్స్ chapter 29 verse 6-9 2వ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. సో మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి, అమ్మా అందరు చూడాలి, బైబిల్ చూడండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. దేవుని సన్నిధికి వెళ్లకుండా వీడియో చేశారంటే అలక్ష్యం చేసి పెడముఖం పెట్టుకున్నారంట. అంటే దేవుని సన్నిధికి వెళ్లకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారంట. చూడండి ఎంత క్రూరమైన మాటలు. అసలు అంటే వాళ్ళు చేసిన పనులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈ దినవృత్తాంత గ్రంథంలో రాయబడి ఉన్నాయి. చూడండి 7వ వచనం చూడండి, మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి, అరేరేరే దేవుని యొక్క సన్నిధిలో చూడండి, మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేల్ దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, ఎందుకు కోపించాడు దేవుడు? ఎందుకు వారి మీద కోపడ్డాడు? ఎందుకు కోపడ్డాడు అంటే దేవుని మందిరాలలో తాళాలు వేసేసి దేవునికి జరగాల్సినటువంటి ఆరాధన చేయకుండా మంటపు ద్వారాలు మూసేసేసి దీపాలు ఆర్పేసేసి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు చూడండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన విధంగా జీవిస్తూ ఉన్నారు. ఎవరెవరి కాలంలో? యోతాము, ఆహాజు కాలంలో, ఉజ్జియా తర్వాత యోతాము ఆహాజ్ కాలంలో విగ్రహాలను పెట్టి పూజించడం మొదలు పెట్టేశారు. అయితే ఆ టైంలో దేవుని కోపం వారి మీద రగులుకుంది. చూడండి స్పష్టంగా అన్నాడు, దేవుని కోపము వారి మీద రగులుకొని అందుచేత అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. నిందల పాలు అయిపోయారు వాళ్ళు. కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడి మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే హిజ్కియా మాట్లాడుతున్నారు. అయ్యా మన పితరులు ఏం చేశారంటే బుద్ధిహీన పనులు చేశారు. ఏం బుద్ధిహీన పనులు చేశారు? దేవుడు చేసిన మేలును పొందుకొని దేవునికి సాక్షిగా బ్రతకాల్సిన వాళ్ళు దేవునికి సాక్షిగా వాళ్ళు బ్రతకకుండా బుద్ధిహీన పనులు చేస్తా విగ్రహాలను పెట్టి పూజించారు. ఇదే తప్పు మనం చేయొద్దు. హిజ్కియాకి మనందరికీ కూడా తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో ఆయుష్ పొడిగించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే హిజ్కియా. అసలు అతని టైం అయిపోయింది. బేసికల్గా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడ గల కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం ఏంటంటే హిజ్కియా బ్రతికినటువంటి యథార్థమైన జీవితం.
తర్వాత మళ్ళీ తప్పిపోయాడు. ఇవన్నీ కూడా అందుకనే యథార్థమైన రాజులు లేరు, యథార్థమైన న్యాయాధిపతులు లేరు. యథార్థమైన అంటే ప్రవక్తలు కూడా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు న్యాయం తీర్చలేకపోయారు. వాళ్ళు యాజకులు వచ్చారు, యాజకులు కూడా పరిపూర్ణమైన బలి నర్పించలేకపోయారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు రావాల్సి వచ్చింది. ఇప్పుడు హిజ్కియా అన్నాడు, హిజ్కియా ఏమన్నాడు, అయ్యా మన పితరులైతే మనం తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతికి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికారు, కానీ మనం మాత్రం అట్లా బ్రతకడానికి వీల్లేదు. కానీ మనం మాత్రం అలా బ్రతకడానికి వీల్లేదు. మనం ఎలా బ్రతకాలి? మనము ఈ విగ్రహాలన్నింటిని తీసిపడేసేసి అది పైన వచ్చిన వాళ్ళు అదే మాట్లాడుతున్నాడు అతను. సో యాజకులను లేవి నాలుగో వచ్చిన చూడండి, యాజకులను లేవీలను పిలువనంపి తూర్పున్న వీర రాజవీధుల్లో వారిని సమకూర్చి వారికి లాగా ఆగ్నేయించను, లేవీలారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు తీసుకొని పోవుడి. ఈరోజున దేవుడు నీకు కూడా హెచ్చరికస్తున్నాడు, నీకు కూడా హెచ్చరికస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా? దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా నీ జీవితం ఉందేమో, దేవుని యొక్క మందిరాన్ని నువ్వు అలక్ష్యం చేస్తున్నావేమో, తీసేసాయి నీ జీవితంలో నుంచి. ఎందుకంటే నేను చాలాసార్లు అంటున్నాను, నేను దేవుని మందిరాన్ని కానీ ఆరాధన కానీ నిర్లక్ష్యం చేద్దాను కదా. ఇక్కడైతే వాళ్ళు మంటపాన్ని మూసేసేసి దీపాలను ఆరిపేసేసారు కదా. కానీ ఈరోజు ఈ మంటపము లేదా ఈ దేవాలయం ఏదో తెలుసా, కొత్త నిబంధన ప్రకారంగా నీ హృదయమే దేవుని ఆలయం, నీ హృదయమే దేవుని ఆలయం, నీ హృదయమే దేవుని ఆలయం అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త, ఒకవేళ అనవసరమైన తెచ్చి నీ మనసులో పెట్టుకొని దేవునికి అవిదేయులుగా నువ్వు బ్రతుకుతున్నావేమో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో ప్రేమగానే మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడేటప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. పరిశుద్ధులుగా ఉండగా పిలువబడిన వారు, దేవుని కృప పొందుకున్నవాడు చాలా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. సో మనందరం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి పిలువబడ్డాం, దేవుని యొక్క దీవెనను పొందుకోవడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. మనము దేవుని కోపం రప్పించే వాళ్ళకి మనం ఉండొద్దు. దిగులు పడాల్సిన అవసరం లేదు. నిశ్చయంగా నీ రోగాన్ని భరించేశాడు దేవుడు ఆల్రెడీ. దిగులు చెందాల్సిన అవసరం లేదు, కలత చెందాల్సిన అవసరం లేదు. ప్రభువు నీకు తోడు ఉన్నాడు. నువ్వెందుకు భయపడతావు? నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ హృదయమే దేవుని ఆలయమైనది. ఈ ఆలయంలో నీకు వీళ్ళు చూడండి ఏం చేశారో, మీ మన పితరులు చేసిన దుర్మార్గమైన కార్యాలను బట్టి దేవుని కోపం యూదావారి మీద రగులుకొని అనేక మందిని ఆయన సంహరించాడు, నిందల పాలు చేశాడు, అవమాన పాలుగా వదిలిపడేసేశాడు. ఎందుకని అవమాన పాలైపోయారు? 40 సంవత్సరాల పాటు యుద్ధాలు చేసుకుంటూ కానాన్ దేశంలోకి వచ్చి వాళ్ళు సంతోషంగా బ్రతుకుతూ ఉంటే ఈ రోజున అవమాన పాలైపోయారు. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంటే తిరుగులేరు ప్రజల వాళ్ళు. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంటే అరే వాళ్ళు వస్తున్నారంటే అందరు భయపడిపోయేవాళ్ళు. ఈ రోజున వాళ్ళు వస్తున్నారంటే లెక్క చేసేవాళ్ళు లేకుండా అయిపోయారు. అవమానం కాదా? సో ఇజ్రాయెల్ ప్రజలకి అవమానం ఎదురైపోయింది. అందుకని హిజ్కియా హెచ్చరిస్తున్నాడు, వాళ్ళలాగా మీరు ఉండొద్దు. యాజకులారా రండి, లేవీలారా రండి, మీరు మరలా మిమ్మల్ని మీరు తిరిగి ప్రతిష్ఠించుకోండి. ఏదైతే దేవుని సన్నిధిలో హేయమైనది ఉన్నదో చూడండి, 29వ అధ్యాయం 5వ వచనం చూడండి, మరలా చదువుతాను మీకు. దూసరా ఇతిహాస్ 29వ అధ్యాయం 5వ వచనం, 2వ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయం 5వ వచనం, బుక్ ఆఫ్ 2 Chronicles 29:5 చూడండి, వారికి ఇలాగ ఆజ్ఞయించను, లేవీలారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరులు దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలముల నుండి నిషిద్ధ వస్తువులను అన్నిటినీ బయటకు కొనిపోవుడి. పరిశుద్ధమైన స్థలం ఏది? ఏది పరిశుద్ధమైన స్థలము? ఏది పరిశుద్ధమైన స్థలము? ఈ రోజున చాలామంది నేను లైవ్ చదువుతూ ఉంటే, మన సంఘము దాదాపు 400 కుటుంబాలు లైవ్ ఎంతమంది చూస్తున్నారు? ఎందుకు చూడలేకపోతున్నారు? చాలామంది అనుకున్నారు దేవుని సన్నిధికి వెళ్తేనే ఆదివారం వెళ్తున్నాం కదా, మన డ్యూటీ అయిపోయింది కదా అని అనుకుంటారు. ఆదివారం వెళ్ళటం కాదు, నీ హృదయమే పరిశుద్ధ దేవునికి ఆలయమే అన్నది. నీ హృదయమే దేవునికి ఆలయం. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఈరోజున ప్రభువు చెప్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల మీద దేవుని కోపం రగులుకుంది, ఆ కోపం నీ మీద కొద్దు, ఆ బాధ నీ కొద్దు, ఆ అవమానం నీ కొద్దు. హిజ్కియా పిలుపునిస్తున్నాడు, మన పితరులు తప్పు చేశారు, వాళ్ళు దేవుని యొక్క కోపాన్ని పొందుకున్నారు, వాళ్ళు దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నారు, ఆ శాపం మనకొద్దు, ఈ నింద మనకొద్దు, ఈ అవమానం మనకొద్దు. మనం చేయాల్సిన పని ఒకటి ఏంటో తెలుసా? ప్రభువుకి సాక్షిగా మనం బ్రతకటం. ఈ రోజున నువ్వు చూడండి, ఈరోజు చూడండి, ఈ రోజు మొత్తం మనం గడిపాం కదా,
ఈ అరగంట సేపు దేవుని సన్నిధిలో కూర్చోడానికి మనం ఎంత బాధపడతామో. ఇప్పుడు ఈ లైవ్ చూస్తూ అటు ఇటు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ లైవ్ చూస్తూ లైవ్ దేవుని యొక్క మాటల మీద నిర్లక్ష్యం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించే నీవు ఎలా ఆరాధించాలో తెలుసా? ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. సత్యముగా నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నువ్వు ఇంట్లో కూర్చున్నప్పటికీ, ఏ నేను దేవుని సన్నిధిలో కూర్చున్నాను, ఇది నా దేవుని సన్నిధి, నా దేవుని సన్నిధిని నేను కూర్చున్నప్పుడు నేను ఎవరి మాట విన్ను, నేను ఇక నా దేవుని మాటలు నేను వింటాను. నేను నా దేవుని సన్నిధిని నేను ఉన్నప్పుడు నేను ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నా దేవుని కొరకే నేను బ్రతుకుతాను. ఈ లైవ్ చూస్తున్నారు కానీ నిర్లక్ష్యం, దేవుని మాటలు వింటున్నారు కానీ నిర్లక్ష్యం. ఈరోజున హిజ్కియా ఇదే పిలుపునిస్తున్నాడు, హిజ్కియా ద్వారా దేవుని నీతో మాట్లాడుతున్నాడు. ఆ టైంలో అయితే మన పితరులు అయితే తప్పు చేసి దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నారు. ఈ శాపం మనకొద్దు, ఈ నింద మనకొద్దు, ఈ అవమానం మనకొద్దు. పరిశుద్ధ స్థలము ఇది, పరిశుద్ధాత్మకు ఆలయమైన పరిశుద్ధ స్థలమని మీరు ఎరగరా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ రోజున దేవుని మందిరాన్ని వారు నిషిద్ధమైన వస్తువులు, దేవునికి ఇష్టమైన వస్తువులు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టి వారు దేవుని అవమానపరిచారు. ఈ రోజున పరిశుద్ధ ఆలయంగా పిలువబడుతున్నట్టు ఈ హృదయంలో మనం ఏం చేస్తుందో తెలుసా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవునికి ఇష్టానుసారాలుగా బ్రతకకుండా, దేవునికి అనేక రకాలుగా వ్యతిరేకంగా మనం బ్రతుకుతూ, దేవుని దీవెనలు పొందుకోలేకుండా అవమాన పాలవుతున్నావు, నిందల పాలవుతున్నావు, దేవుని యొక్క కోపాన్ని నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో అనుభవిస్తున్నావు. ప్రేమైన సహోదరుడు సహోదరి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నాకు తెలియదు. ఒకవేళ దేవుని కోపము నీ మీద ఉందేమో, ఆయన ప్రేమమయుడు, ఆయన కోపము ఒక క్షణం ఉంటుంది కానీ ఆయన ప్రేమ శాశ్వతకాలమైంది. ఈ రోజున హిజ్కియా ద్వారా పిలుపుని మనకిస్తున్నాడు. ఆయన కోపము ఎప్పుడెప్పుడు రగులుకుంటుందంటే నాలుగు విషయాలు మీతో నేను పంచుకున్నాను. మొదటిది, హృదయాన్ని కఠినపరుచుకొని పాపములో పడిపోతే దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. ఇజ్రాయేల్ ప్రజల్లో 600,000 మంది ప్రజల్లో ఇద్దరే కానాడు దేశంలో ప్రవేశించగలిగారు. అటువంటి స్థితి మనకొద్దు. నెంబర్ 2, రెండోదసరికి దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నిర్వర్తించడానికి నిరాకరించొద్దు. ఆ ఏదైతే పని నీకు అప్పచెప్పాడో ఆ పని ఖచ్చితంగా చెయ్యి. నువ్వు మోయలేని పనిని దేవుడు నీకు అప్పచెప్పడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకోకపోతే, ఆయన చెప్పిన పని చేయలేకపోతే ఆయన నిన్ను కాపాడుకొని, ఆయన నిన్ను విలువైన రక్త పెట్టుకొని ప్రయోజనం ఏంటి? రేపొద్దున ఇంకొక విషయం కూడా తెలుసా, ఇది ఇక్కడ మనం శాశ్వతకాలం ఉండేది కాదు, మనం ఇక్కడ ఉండేది కాదు, పరలోక రాజ్యం పోవాలి, అక్కడికి పోయి మనం ఉండాలా. సో ఆయనతో పాటు మనం ఉండాలి. ఈ భూమి మీద ఆయన చెప్పినట్టు నడుచుకుంటేనే కదా మనం అక్కడ ఉండగలిగేది. సో ఆయన పని చేయడానికి నిరాకరించొద్దు. నెంబర్ 3, ఆయన సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా అనుమానించొద్దు, సంకోచించొద్దు. ఆయన సర్వశక్తిమంతుడు కలిగిన దేవుడు. నిన్న, నేడు, రేపు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారిన దేవుడు. ఆయన అప్పట్లో ఏ సామర్థ్యత కలిగి ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే సామర్థ్యత కలిగి ఉన్నాడు, అంతే. అందులో ఎటువంటి మార్పు లేదు. భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒక్కటే నీవు నేను చేయాల్సిందంటే ఆయన కోపం పుట్టించే పనులు చేయకూడదు. నెంబర్ 4, ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందంటే ఆయన మందిరాన్ని, ఆయన ఆరాధనలో, ఆయన చేసే ఆరాధనలో అలక్ష్యం ఉంచినప్పుడు. ఇజ్రాయేల్ ప్రజలు అదే పనిచేశారు, దేవుని మందిరాన్ని, దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని అలక్ష్యం చేసేసారు, నిర్లక్ష్యం చేసేసారు. హిజ్కియా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, లేవీలారా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించండి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఏదైతే నిషిద్ధమైంది ఉందో దాన్ని ఫస్ట్ తీసి పడేసేయండి. పరిశుద్ధమైన స్థలం ఈ హృదయం, ఆయన హృదయం, మన హృదయమే ఆయన పరిశుద్ధ ఆలయం. కాబట్టి దయచేసి గమనించండి, ప్రభుకు సాక్షిగా బ్రతకండి, దేవుని దీవెనలు పొందుకోండి. దయచేసి గమనించండి, ఏ విధంగా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను కాపాడడానికి సమర్థవంతమైన దేవుడు ఆయన. కాబట్టి ఎటువంటి దిగులు నువ్వు పడాల్సిన అవసరం లేదు. ప్రభువుకు సాక్షిగా బ్రతుకు, దేవుని దీవెనలు పొందుకో. ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ శాపం మనకొద్దు. ఆల్రెడీ ఒకసారి ఆయన నిశ్చయముగా మన రోగాలు ఆయన భరించేశాడు కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎన్ని పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నాకు చాలా ఇష్టమైన వచనం ఏంటో తెలుసా? ఆ పట్టణంలో యెహోవా ఉన్నాడు కాబట్టి, ఎక్కడ 46వ కీర్తన 5వ వచనంలో, ఆ పట్టణంలో యెహోవా ఉన్నాడు కాబట్టి వేకువునే ఆ పట్టణమునకు దేవుడు సహాయం చేస్తున్నాడు. సో సముద్రంలో ఉన్న కొండలు ఆ నురగకి కొట్టుకొని పోయినా సరే, ప్రపంచమంతా మారినా, భూమి మారినా, ఆకాశం మారినా మనం భయపడాల్సిన అవసరం లేదు. నీ కుటుంబానికి నీకు ప్రభువే సహాయకుడై ఉన్నాడు. ఆయన కోపం రప్పించకుండా ఆయనకు అనుకూలంగా నీవు నేను బ్రతకగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక. 2వది, దిగులు పడమాకండి.
మీరు ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దిగులు పడాల్సిన అవసరం లేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు. ఈ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని ఆత్మీయతలో బైబిల్ చదువుకోవడం కానీ ప్రార్థన చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండండి. ప్రార్థన చేస్తూ ఆయనతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకప్పుడు అంత కూడా బిజీ షెడ్యూల్లో ఎట్లా మన జాబ్ చేస్తూ బిజీ షెడ్యూల్లో అటు ఈ టూర్కి అంత బిజీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది లేదు, ఖాళీ. ఇప్పుడు ప్రభువుని విడిచిపెట్టద్దు, ప్రభువుకి సాక్షిగా బ్రతకండి, దేవుని దీవెని పొందుకోండి, దేవునితో ఎక్కువ సమయం గడపండి. ఎక్కువ టీవీలతో మొబైల్తో గడపడం కంటే కూడా దేవునితో గడపడం మంచిది కదా. సో దేవునితో గడపండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుని దీవెనలు ఇంకా పొందుకుంటూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ప్రభు కొరకు జీవిద్దాం. దేవుని యొక్క దీవెనలు మనం ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలైతే ఆశీర్వాదాలకు బదులు నిందలు పొందుకున్నారు. సో నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావా, నిందలు పొందుకుంటావా? నీ ఎదుటే ఉంచబడింది. కాబట్టి దయచేసి గమనించండి, ప్రభుకు సాక్షిగా బ్రతకండి, దేవుని దీవెనలు పొందుతూ దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవునికి అనుకూలంగా బ్రతకండి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు. ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగుంచి నడిపించిన విధానాన్ని బట్టి మీ కొందనాలు. తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీకు కోపం రగిలించకుండా, కఠిన మనసు లేకుండా, నీ పని చెప్పినప్పుడు నిరాకరించకుండా, నీ పనిని ప్రభా, మరి మీ పనిని ప్రభా నమ్మకంగా కొనసాగిస్తూ, నీ శక్తి సామర్థ్యతల మీద ఎప్పుడు కూడా అనుమానించకుండా ప్రభా నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తూ, మీకు పరిశుద్ధ ఆలయమైనటువంటి మా హృదయాల్లో ఎటువంటిది కూడా నిషిద్ధమైనది మేము పెట్టుకోకుండా మీ కొరకు సాక్షిగా బ్రతుకుతూ మా జీవితాలు మీతో గడపడానికి మీ సహకారం అందించండి. ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ చేత బాధపడుతూ ఉంది ప్రభా. మరి మీరు గొప్ప దేవుడు, అది ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు తెలియదు, కానీ మీరు గొప్ప దేవుడు, ఏది చేసినా కూడా మా మంచి కోసమే చేస్తారు అన్న నమ్మకంతో మేమున్నాం. మీ చిత్తం ఏంటో మాకు తెలియపరచండి. మీ చిత్తం అయితే క్లియర్ కావడానికి కూడా మీరు ద్వారాలు తెరిచి మీ నామానికి మహిమ పొందుకమని, ఇక్కడ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించిన ఆశ్రదించండి. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభు ఎంతమంది అయితే భోజనం లేకుండా బాధపడుతున్నారో, పనులు లేక బాధపడుతున్నారో ప్రభు, మరి కుటుంబాల్లో ఇబ్బందులు పడుతున్నారో, ఒక్కసారి వారిని మీరు ఆదరించండి. మీరు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. ఇటువంటి స్థితి వస్తుందని ఎవరు మేము అనుకోలేదు, కానీ ప్రభు మరి పోషించే దేవా నీ కొందనాలు, ఆదరించే దేవా నీ కొందనాలు. వారందరినీ మీరు ఆదరించండి, పోషించండి, బలపరచండి, మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. కరోనా వైరస్ చేత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీ గాయపడిన అసం చేత మీరు తాకి బంధకాలన్నింటి నుంచి విడుదల దయచేసి పరిపూర్ణమైన ఆరోగ్యం మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ పొందుకోమని, విడవబడిన కుటుంబాలకు కూడా ఆదరణకర్తగా మీరు నిలబడి మీరు సహకారం అందించి మీ నామానికి మహిమ పొందుకోమని, తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాలను, మీ పరిశుద్ధ సంఘమును మీరు ఆశీర్వదించి మీరు నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామమును అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి, తలలు వంచిన ప్రతికి బిడకును, ప్రత్యేకంగా కరోనా వైరస్ చేత బాధపడుతున్న బిడలకును, ప్రపంచ దేశాలకును, ప్రత్యేకంగా భారతదేశానికి సదాకాలం దేవుడు తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు చిత్తమైతే రేపు సాయంత్రం దినాన తిరిగి అదే విధంగా 7:30 మనమందరం కూడా కలుసుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.